मनुगोडु नियोजकवर्ग प्रजलमु नल्लगोंड जिल्ला गादु तेलंगाण गादु आंध्र प्रदेश गादु भारत देशं गादु प्रपंचमंता करोना तोटी ई रोजु गजगजलाडिपोतुंदि करोनाकु धनिकुडु पेदवाडु तेड तप्पदु करोना बार पड़ते ये मुख्यमंत्री की वस्तु अमित षा को ब्रिटन प्रधानमंत्री की वीं कर्नाटक मुख्यमंत्री की वीं पेदवाड़ मन को समस्या धन हास्पिटल पाई कॉर्पोरेट हास्पिटल पाई पद लक्षल कई लक्षल कटी ट्रीटमेंट दूसरे राजकीय नायक मरी होम क्वारंटाइन ट्रीटमेंट अदे करोना पेदवाड़को रिकारे पेदवाड़को पेदवा इंटक बैठक करोना भय तो मन ग्रामा इपड़े हैदराबाद नीचे अंदर ऊर्जा तरह करोना प्रभाव एक्वे अंत हैदराबाद बांबे उ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట బాగా పని చేసింది కంటౌన్ లాక్ డౌన్ పెట్టి కానీ ఏమైందో ఒక్కసారి గాని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేతులు ఎత్తేసారు కరోనా గురించి మాట్లాడతలేరు అంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఏదో రాజకీయాలకు అతీతంగా ఒక మానవతా దృక్పథం తోటి మగ్గాలు చేసే చేనేత కార్మికులు గత 4 నెలలుగా వాళ్ళకి పని లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నారని తెలిసి గత 15 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 3000 మందిని లిస్టు తయారు చేయడం జరిగింది. 4 మండలాల్లో చండూరు మునుగోడు నారాయణపూర్ చౌటుప్పలు కలిసి నిరుపేద చేనేత కార్మికులు కూలీ కోసం మొగ్గనేస్తోళ్ళు మాస్టర్ వీవర్ దగ్గర మెటీరియల్ తీసుకొని పని చేసి వాళ్ళకి అప్పచెప్పేటోళ్ళు దాదాపు 3000 కుటుంబాలంటే మొగ్గాలంటే దాదాపు 12000 మంది ఒక్క మొగ్గం కింద రంగద్దటోళ్ళు అంత కలిపి భార్యాభర్తలు కలిపి ఇంత మంది ఒకటేసారి 4 నెలల నుంచి 5 నెలల అయ్యింది. ఎందుకంటే సొసైటీల తప్పు కాదు వాళ్ళ మాస్టర్ వ్యవస్థ తప్పు కాదు. కోట్ల రూపాయల మెటీరియల్ తయారై స్టాక్ ఉంది. ఉదాహరణ కోయరగూడెంలో 10 కోట్ల రూపాయల స్టాక్ ప్రైవేట్ గా ఉంది. సొసైటీ దగ్గర 170 లక్షల మెటీరియల్ ఉంది. బయట మార్కెట్ లో నెలల కొద్ది దుకాణాలు బంద్ అయినాయి. కొనేటోళ్ళు తక్కువైపోయారు. వ్యాపారాలు అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేల్స్ కూడా డౌన్ అయిపోయింది. మరి ఈ రోజు పరిస్థితుల్లో ముడిసరుకు మళ్ళీ పని కల్పించాలంటే మొగ్గాలకు ముడిసరుకు దొరికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఈ చేనేత రంగం మీద ఆధారపడ్డ కార్మికులు విలవి లాడిపోతున్నారు. వీళ్ళని ఆడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముమ్మాటికి అంటే చేనేత కార్మికులు అంటే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు అంటే మొగ్గాల మీద 17000 మంది జియో ట్యాగ్ ఉన్న మొగ్గలు ఉన్నాయి. ఎంతసేపు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేనేత కార్మికులు అంటే సిరిసిల్ల 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 సిద్దిపేట గజ్వేలు అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లక సిద్దిపేటక గజ్వేలక తెలంగాణ రాష్ట్రానిక మునుగోడు నియోజకవర్గంలో నల్లగొండ జిల్లాలో మహబూబ్ జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులు వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకు సాయం చేసి ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? కేవలం ఈ కేటీఆర్ కేసీఆర్ అనే వ్యక్తులు వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితమా? అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మంత్రి పదవులు ఉన్న వ్యక్తులు ఈ విధంగా వివక్ష చూపడం న్యాయమేనా?